హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా కొన్ని లెసన్లు చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం కొన్ని క్విజ్ క్లాసులు కూడా తెలుసుకుంటున్నాం. మరి ఆ క్రమంలో మనం ప్రస్తుతం క్విజ్ 31 గురించి కొన్ని ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాలు తెలుసుకోబోతున్నాం. రైట్, మరి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఫ్యామిలీ అనేటువంటి ఇంగ్లీషు పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? రైట్. నెక్స్ట్ రెండవది, కుటుంబాన్ని ప్రాథమిక సమూహంగా పరిగణించింది ఎవరు? నెక్స్ట్ మూడవది, యింగ్ అనేటువంటి కుటుంబం పేరు ఏ తెగకు చెందింది? నెక్స్ట్ నాలుగవది, నాయర్ అనేటువంటి సమాజంలో ఉన్నటువంటి కుటుంబం పేరేంటి? నెక్స్ట్ ఐదవది, అటామిస్టిక్ అనేటువంటి కుటుంబ భావనను అందించినటువంటి వారు వారి పేరేంటి? నెక్స్ట్ ఆరవది, ఒక కుటుంబంలో పిల్లలకు తల్లి పేరు పెట్టుకుంటే ఆ కుటుంబం పేరు ఏంటి? అదేవిధంగా ఏడవది, ఒక కుటుంబంలో పిల్లలకు తండ్రి పేరు పెట్టుకుంటే ఆ కుటుంబం పేరు ఏంటి అని ఈ విధంగా మనకు ఒక 7 ప్రశ్నలు ఉన్నాయి. ఆలోచించండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఇందులో ఆన్సర్స్ ఏమైనా బ్లింక్ అవుతున్నాయేమో. మనం ఇవన్నీ చెప్పుకున్నటువంటి లెసన్ నుంచి తీసుకున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. ఆల్రెడీ మనం కుటుంబం గురించి, కుటుంబ వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. రైట్, మరి ఇప్పుడు వీటికి మనం సమాధానం తెలుసుకోబోతున్నాం. మరి మామూలుగా ఫస్ట్ ప్రశ్న ఏముందంటే, ఫ్యామిలీ అనే ఇంగ్లీషు పదం ఏ భాషా పదం నుండి వచ్చిందని ఉంది. మామూలుగా కుటుంబాన్ని ఇంగ్లీష్లో ఫ్యామిలీ అంటాం. మరి ఫ్యామిలీ అనేటువంటి ఇంగ్లీష్ పదం ఏ భాషా పదం నుండి వచ్చిందంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి రోమన్ భాష అయినటువంటి ఫ్యాములస్ అనేటువంటి పదం నుండి వచ్చింది. FAMULUS అనేటువంటి పదం నుండి వచ్చింది. అదేవిధంగా లాటిన్ భాషా పదం అయినటువంటి ఫెమిలియా అనేటువంటి పదం నుండి కూడా ఈ యొక్క ఫ్యామిలీ అనేటువంటి పదం ఆవిర్భవించింది. రైట్, మరి రెండవ ప్రశ్న వచ్చేసి, కుటుంబాన్ని ప్రాథమిక సమూహంగా పరిగణించినది ఎవరు? ఎవరు దీనికి ఆన్సరు? కుటుంబాన్ని ప్రాథమిక సమూహంగా పరిగణించినది ఎవరు? ఎవరు? సిహెచ్ కూలీ అనే పేరు వచ్చేసి సిహెచ్ కూలీ అనేటువంటి శాస్త్రవేత్త, అంటే సమాజ శాస్త్రవేత్త ఈ యొక్క కుటుంబాన్ని ప్రాథమిక సమూహంగా పరిగణించారు. రైట్, మరి మూడవ ప్రశ్న వచ్చేసి, యింగ్ అనేటువంటి కుటుంబం పేరు ఏ తెగకు చెందినది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏ తెగకు చెందినది? యింగ్ అనేది కాశీ అనేటువంటి తెగకు చెందినటువంటి ఈ యొక్క యింగ్ అనేటువంటి కుటుంబం పేరు. రైట్, నెక్స్ట్ నాలుగవది, నాయర్ సమాజంలో ఉన్నటువంటి కుటుంబం పేరేంటి? ఏంటి దీనికి ఆన్సరు? నాయర్ కుటుంబంలో, నాయర్ అనేటువంటి సమాజంలో ఉన్నటువంటి కుటుంబం పేరు వచ్చేసి తెరవాద్. రైట్, నెక్స్ట్ ఐదవది, అటామిస్టిక్ అనేటువంటి కుటుంబ భావనను అందించినటువంటి వారెవరు? ఎవరు దీనికి ఆన్సరు? ఐదవది, జిమ్మర్సన్ అనే పేరు, జిమ్మర్సన్. రైట్, నెక్స్ట్ ఆరవది, ఒక కుటుంబంలో పిల్లలకు తల్లి పేరు పెట్టుకుంటే ఆ కుటుంబం పేరేంటి? ఏంటి? మాట్రోనమిక్. రైట్, మరి అదేవిధంగా ఏడవది వచ్చేసి, ఒక కుటుంబంలో పిల్లలకు తండ్రి పేరు పెట్టుకుంటే ఆ కుటుంబం పేరేంటి అని ఉంది. ఏంటి? పాట్రోనమిక్. రైట్, ఈ విధంగా మనం క్విజ్ 31లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రశ్నలు మరియు వీటికి సంబంధించిన సమాధానాలను తెలుసుకున్నాం. ఇదంతా ఎందుకంటే మనం చెప్పుకున్నటువంటి లెసన్ల పైన మనకు ఎంతవరకు అవగాహన ఉంది అని చెక్ చేసుకోవడం కోసం మనం ఈ యొక్క క్విజ్ క్లాస్ను కూడా చెప్పుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం క్విజ్ క్లాసులు చేసుకుంటుంటాం, మళ్ళీ లెసన్లు కూడా చెప్పుకుంటుంటాం. క్లాసెస్ ఇవన్నీ చూడండి మన యొక్క రవీంద్రాచారి యూట్యూబ్ ఛానల్లో. మన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో కూడా పెట్టాం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.